ఎడార్లు ఎంత? 40 ఎంత? 41. ఇంకా నొక్కి ఎంత అంటే 42. అప్పుడు వదులుతారు. వాడికి వస్తుందా పడుతుందా అంటే వాడు చెవి పెండటం వదిలిన దాకా చెప్పాలనే తెలుసు, కానీ ఎడార్లు 42 అని చచ్చినా తెలియదు ఆ జన్మలో ఆ తల్లిదండ్రులు బతుకున్నంత కాలం. అంటే పూల్స్ అనమాట. వాడి విప్పు మీద తాకిన పెడుతుంది. వీళ్ళ కామక్రోధాలు వాడి విప్పు మీద తీర్చుకుంటూ ఉంటే వాడికి చదువు వస్తుంది మట్టి. వీళ్ళ పశుత్వం అంతా వాడి విప్పు మీదే తీర్చుకుంటారు. సాకిరేవ బండలి అటాకు వస్తుంది వాడికి దడ. ఆవిడేముంది చాక్లెట్లు ఉన్నావు అది కదా పాపం ఆంజనేయ స్వామి. సీతాదేవిని చూసి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత రాముడి దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడాలి, చాలా దిగులుగా ఉంటాడేమో, ఏం చెబితే ఏమవుతుందో అని అనుకో ఎలా మొదలెట్టాలి. అక్కడికి వెళ్ళాను మరేమన్నానే మరే అని మొదలెడితే ఏడిచినట్టు ఉంటుంది. చూశాను సీతాదేవిని అని మొదలెట్టాడు. తర్వాత ఇంకేనా చెప్పను. కనుక శబ్దం దాని అర్థం వాటి శక్తి తెలియాలి, వాటికి మనకి ఉన్న సంబంధం తెలియాలి. వీడికి ఏం సంబంధం ఉండదు. ఏ శంకరాచార్య వారు చూస్తే వాడి శబ్దానికి అర్థానికి ఆయనకి ఏమి సంబంధం ఉండదు. ఆయన వాటన్నిటికైనా పైనే ఉంటాడు, కానీ మనకి ఎలా వాడాలో అలా వాడుతూ ఉంటాడు. ఆ టీచర్కి చాక్లెట్ తిందాం బిస్కెట్ తిందాం అని కాపీన ఉంటే వాడు పిల్లలకి టీచర్ ఎట్ అవుతుంది. వాళ్ళకి పెడుతూ తను కూడా వాడు పక్కకి తిరిగి తింటూ ఉండదు. అలాగా శంకరాచార్యుల వారికి కానీ రామానుజాచార్యుల వారికి కానీ ఈ శబ్దార్థాలు వీటి మీద వ్యామోహం కాళిదాసు కానీ వాల్మీకి కానీ ఉండవు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు, మన మనస్సును అక్కడికి ఆకర్షించేందుకు వాడు ఆ పదాలు వేయటం అంట వేస్తున్నాడు. మనం చూస్తే కండువుల దీప గండ పిండ కషణ కంపేన సంపాది కర్మస్రంసిత బంధనై స్వకుసుమై రచ్యంతి గోదావరి. కొత్తగా కవిత్వం రాస్తున్నవాడు ధారాశుద్ధి బాగుంది, శ్లోకం బాగుంది, ఇటువంటి అక్కడ వెద విషయాలు బాగున్నాయని ముందు చదువుతాడు ఆ శ్లోకం. కానీ ఏం తెలుస్తుంది అక్కడ వాడు వెళ్ళేటప్పుడు అబ్బా కవిత్వం అంటే ఏం వస్తుంది, తర్వాత తెలుస్తుంది పదాలు అందుకు వేస్తారు. కండువుల దీపం అంటే ఏరికలకి బాగా ఎండ వచ్చేటప్పటికి ఇక్కడ మద జల ధారలు వస్తాయి, వచ్చి గులగులగులు అడిపోతున్నారు దొరద. అందుకని ఏం చేస్తాయట ఆ చెట్లకు పెట్టి ఇలా రుద్దుతున్నాయట. రుద్దుతూ ఉంటే చెట్లు ఇలా కదులుతున్నాయట. కదిలితే ఆ చెట్లకి పూసి విచ్చుకుని వికసించినటువంటి పుష్పాలు ఉంటాయి, అవి రాలుతున్నాయట. ఆ రాలుతున్నవి గోదావరిలో పడుతున్నాయట, గోదావరి ఒడ్డున ఉన్నటువంటి చెట్లకి. అలాంటి పుష్పముల చేత ఈ వృక్షములు అర్చంతి గోదావరి, గోదావరిని అర్చిస్తున్నాయి. మెటమధ్యాహ్నం అయింది అబ్బా మనకి అప్పుడు ఈ చుట్టుపక్కల ఇదేం కనిపించవు, ఆ గోదావరి ఆ చెట్లు అవి కనిపిస్తాయి. అందుకోసం ఆ పదాలు వాళ్ళు వేసేది అక్కడ. అంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నామో ఆ ప్రపంచాన్ని మాయం చేసి వాళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి ప్రపంచాన్ని మనకి ప్రత్యక్షీకరణం చేసి దాంట్లో మనం జీవించేటట్లుగా ఇవ్వటం కోసం శబ్దార్థాలు వేస్తారని చెబుతున్నాడు. అంటే అల్లా కవిత్వం రాసేవాళ్ళ తాలూకు టెక్నాలజీ ఇస్తున్నాడు ఇందులో. కవిత్వం కోసం అది టెక్స్ట్ బుక్లుగా వేయించుకుందాం అనటం కోసం, 10 మంది పండితులు బాగుంది అనటం కోసం, ఇటువంటి ముష్టి విషయాల కోసం కాదు వాళ్ళు రాసేది. అకాడమీలో దాన్ని ప్రయోగిస్తారట, సాహిత్య అకాడమీ మొదలైన దుష్ట సమాసాలు మెచ్చుకుంటే అట్లాంటి వాటి కోసం కాదు. శబ్దార్థ జ్ఞాన వికల్పముల చేత అంటే శబ్దజ్ఞానం. మనకి ఇదివరకు విన్న శబ్దం ఒకటి చాలా ఇష్టం అనుకోండి, ఇంకే కవిత్వంలో ఏ శ్లోకంలో అయినా ఆ శబ్దం వచ్చేటికి ఆ శ్లోకం గుర్తుంటున్నాను. కొత్తగా చదువుకునేటప్పటికి లైక్ డెమాస్క్రోజ్ అన్నాడు షేక్స్పియర్, అది గుర్తుండిపోతుంది. ఎందుకంటే డెమాస్కస్ రోజు అంటే ఎంత సుకుమారంగా ఉంటుందో వాడి కింద నోట్స్లో వేస్తాడు. అందుకని శబ్దము వాటి వికల్పములు, అర్థములు వాటి వికల్పములు, అంటే తడతడతళ్ళు అడిపోయే ఘుమఘుమఘుమలు అడిపోయేటువంటి పోపు సామాన్లాగా వేస్తారు వాళ్ళు. కానీ పోపు కోసం కాదు కూర ఉండేది, కూర కోసం. పోపు తింటే చస్తారు, కూర రుచిగా తినటం కోసం పోపు. అండి అది వాళ్ళకి తెలుసు ఆచార్యులకి ఇవి రాసినటువంటి శాస్త్రకారులు. వీటితో పాటు సంకీర్ణ అంటే కలగాపరగంగా మీరు అనుభవించేటువంటి సమాపత్తి, దాన్ని సవితక్క అంటే వితక్కముతో కూడినటువంటి ఆనందానుభూతి అన్నాడు. అంటే ఇందులో మీరు పొందుతూ ఉన్నటువంటి ఆనందం అంతా నిజమైనటువంటి ఆనందం కాక శబ్దం తాలూకు మీకు మీ మీద ఉన్న ఇంప్రెషను, అర్థం తాలూకు మీ మీద ఉన్న ఇంప్రెషను అవి కూడా కలిసి ఉంటాయండి. ఆయన గ్లాసు నిండా ఇలా పాలు ఇలా ఆగబోసి తీసుకొచ్చాడు. పాలు మాత్రమే కాక నిండా నురుకు కూడా ఉంటుంది, ఎక్కడ బీరు పోకుండా అన్నాడు. అంటే బీరు కూడా అలాగే ఉంటుంది అన్నాడు వాడు ఆ తాగేవాడు.
ఎవడికి ఏది రుచో వాడికి అది నిండా ఉంటుంది. అంటే గ్లాసులోనేమో ముప్పాతికే ఉంటుంది పాలు హీరో, ఆ పైన నురుగు బీరుపోకుండా ఉంటుంది. నురగతో కలిసి పాలు తాగటం మొదలెట్టినట్లు అన్నాడు. పాలు లోపలికి ఎడుతుంటాయి, నురగ వేసాలి కంటుకుంటాయి. అలాగా మన్ని ఆకర్షించి అక్కడ దాకా తీసుకెళ్ళటం కోసం శబ్దము అర్థము వాటి యొక్క వికల్పములు వీటితో కూడినటువంటి సవితర్కం. అంటే మీరు అది వరకు ఆ శబ్దంతో ఉన్న సంబంధం, అది వరకు ఆ అర్థంతో ఉన్న సంబంధం ఉందనుకోండి. తామర పువ్వులు అని అనుకోండి. మీరు చిన్నప్పుడు కొత్తగా పెళ్ళయి మీ భార్య కబరానికి వచ్చిన రోజుల్లో తామర పువ్వులు తరచుగా దొరుకుతూ ఉండేవి అనుకోండి. మీరు బాగా ముసలాళ్ళు అయిన తర్వాత ఎవరన్నా తామర పువ్వులు తీసుకొస్తే అవి గుర్తొస్తాయి, అందరికీ గుర్తురావు. అలాగే ఒక్కొక్కడు కొత్తగా భార్య కాపురానికి వచ్చినప్పుడు చిన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళ ఊళ్ళో మల్లెపూలు కొనుక్కొచ్చేవాడు అనుకోండి. వీడు ముసలాడు అయినప్పుడు తర్వాత అక్కడ ఊళ్ళో మల్లెపూలు అని వింటే వాడు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. ఇలాగా ఒక్కొక్క వస్తువుతో ఒక్కొక్క సంబంధం ఉంటుంది. ఒక్కొక్కడికి వాడితో మా చిన్నప్పుడు సినిమాలు చూపించాడు, వాడు కట్టెలు చూపిస్తే మొహందరికి పడిపోయాడు. ఒకడు ఏం చేత, వాడు పెద్ద డాక్టర్ పాప, వాడు భార్యకి డెలివరీకి ఆపరేషన్ చేస్తూ ఉండగా పొరపాటు మిస్టేక్ వచ్చి భార్య చచ్చిపోయింది. అప్పుడు ఆ కత్తెర ఇలా తెరిచి ఉన్నది చూస్తూ ఉండగా భార్య చచ్చిపోయింది. తర్వాత ఎప్పుడైనా కత్తెర ఎవడైనా తెరిచి చూపిస్తే వాడి మొహం తిరిగి పడిపోతాడు అనమాట, మూర్చ వస్తుంది. ఇది ఒక సినిమా తీశారు మా చిన్నప్పుడు. కత్తెర చూపిస్తే మూర్చ రావటం ఏమి ఉండదు, కానీ కత్తెరకి వాడికి ఉన్న సంబంధం అట్లాంటిది. అలాగా మంచి కానీ చెడు కానీ గుండెల్లో గాఢంగా నాటుకుపోయేటువంటి శబ్దాలతో కానీ అర్థాలతో కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క సంబంధం ఉంటుంది. ఆ సంబంధం యొక్క మెళకువలన్నీ తెలుసును కాళిదాసు, భవభూతి, వాల్మీకి, వ్యాసుడు అనేటువంటి ముగ్గురో నలుగురో ద్విత్ర పంచశావా కవయ అన్నాడు. మిగతా వాళ్ళు తొంభం ఉంటూ ఉంటాం అనుకోండి, పిల్ల పెళ్లి కావాలి కవిత్వం తెలుసుకునే వాళ్ళం, టెక్స్ట్ బుక్ గా పెట్టుకోవాలి, నానా జతల కాళ్ళు బూట్లతో సహా పట్టుకునే వాళ్ళం, వీళ్ళందరికీ కవ్యాలు ఎట్లా అవుతాయి? కవ్యాలంటే కాళిదాసో, వ్యాసుడో, వాల్మీకో, భవభూతో, జయదేవుడో, లీలాశుకుడో వాళ్లే కవులు కానీ మా పుస్తకం టెక్స్ట్ బుక్గా పెట్టిస్తారా అని అడుక్కునేటువంటి పడుపు కూడు భుజించు వాళ్ళం అంతా కవులు అవుతాం. అందుకే పోతన వేరే నిలబడ్డాడు అయినప్పుడు. అలాంటి వాళ్ళ వాక్కులో మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు సవితర్కమైన సమాపత్తి ఉంటుంది వస్తుంది అన్నాడు. అంటే లోకంలో సంఘదోషం చచ్చిపోయి మనలో అలాంటి వాళ్ళ కావ్యాలు చదువుకున్నా సరే. ఇప్పుడు సౌందర్యహరి రోజు చదువుకున్నాం అనుకోండి, ఇందాక మనం చదివిన శ్లోకం సౌందర్యహరిలోది ఏమవుతుంది, క్రమంగా మనకున్న సంఘదోషాలు వదిలిపోతాయి. ఒక్కోటి 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 వదిలిపోయి మనం చేస్తున్న ప్రయత్నం శబ్దాలకి టీకా తాత్పర్యం ఇవన్నీ తీసుకుని అందులో ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటూ ఉండాలి, కృషి చేస్తూ ఉండాలి, కానీ ఆ పైన ఉన్న మహావైభవం దానంతరది మనకి తెలియకుండా మనలోకి ఎక్కుతూ ఉంటుంది. ఈ ఎక్కినప్పుడు ఈ అప్పుడు మనం అనుభవిస్తున్న ఆనందం ఉందే, ఆనందమును దాని నొరగయును అన్నాడు. అంటే ఏంటి, నిజమైనటువంటి ఆనందానుభూతిని అంతకుముందు మనకి శబ్దాల మీద అర్థాల మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ను అవి ఇవి కలిసినటువంటి అనుభవం సుమా ఇది. ఆ నొరగ తీసేసినటువంటి ఎగ్జాక్ట్గా మిల్క్ మిల్క్ గా ఉండేటువంటిది తర్వాత సూత్రంలో చూస్తాడు. 41 సూత్రం 42 సూత్రంలో చెప్పుకుంటున్నాం. 41 సూత్రంలో ఏం చెప్పారు, క్షీణవృత్తి అయినటువంటి చిత్తమునకు జాతి రత్నం అభిజాతమైనటువంటి మణి అలే గృహీత గ్రహణ గ్రాహ్యము అను మూడిటి ఎందు దాని ఎందునటువంటి దాని అంజనత సమాపత్తి కలుగుతుంది. సమాపత్తి అనేటువంటి పదం చూశాం. సమాపత్తి అనే పదానికి సంగము అనే పదానికి తేడా చూశాము. ఆ తేడాని బాగా గుర్తుపెట్టుకుని ఆ పదం వాడుతూ ఉన్నప్పుడల్లా జాగ్రత్తగా, ఏదన్నా తినే పదార్థం పిల్లవాడి చేతిలో ఉంటే ఓ పటి బెల్లం కానీ ఓ చక్కెర కానీ దాంట్లో ఎవడన్నా సిరాబుడ్డి వలకపోసాడనుకోండి దాని మీద, అప్పుడు జరిగిన దాన్ని పటి బెల్లానికి సిరా సంగము చెందింది అంటారు. అది పనికిరాదు, పాడైపోతుంది ఒకదాంతో ఒకటి. అలాగే చక్కెర వేసినటువంటి పాలు ఒక గ్లాసులో ఉండి, బాగా రుచికరంగా తయారు చేసినటువంటి చారు ఇంకొక గ్లాసులో ఉండి, పొరపాటున ఈ రెండు గ్లాసుల్లో ఒక గ్లాసులో పోసాం అనుకోండి, అప్పుడు జరిగిన దాన్ని
సంగము అంటే దమిడికి పనికిరాదు, పాడైపోయింది వస్తు అన్నారు. చారు పాడైపోతుంది, పాలు పాడైపోతుంది. అలాగా ఈ సృష్టిలో మన శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులు కానీ, పంచేంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ, వీటిలలో అన్నీ కూడా చాలా విలువైనటువంటి వస్తువులే. ఏది చారు చాలా రుచి అయినటువంటిదే, పంచదార వేసిన పాలు రుచి అయినటువంటిదే అన్నట్టుగా. ఉప్పు చాలా రుచి కలిగిస్తుంది, కారం రుచి కలిగిస్తుంది, ఉల్లిపాయ ఒక రకమైన రుచి కలిగిస్తుంది, ఇంగువ ఒక రకమైన రుచి కలిగిస్తుంది, పచ్చకర్పూరము, ఏలక్కాయలు, లవంగములు, చక్కెర, నెయ్యి ఇవన్నీ రుచి కలిగిస్తాయి. కానీ మీరు పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు ఏవి కలపాలో అవి కలిపితే సద్వినియోగం అవుతాయి, ఏవి కలపకూడదు అవి కలిపితే పేడా బెల్లం కలిపేసినట్లు అవుతుంది. చూసారా, బెల్లం, అన్నం, అందులో నెయ్యి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, ఏలక్కాయలు వేసారు అనుకోండి, దాన్ని ఫస్ట్ క్లాస్ అయినటువంటి పాయసము చక్కెర పొంగల్ తయారవుతుంది. పాలు వేస్తుంది, అలాగే ఉప్పు, చింతపండు, కొంచెం ఇంగువ, కొంచెం మిరియం, పోపు ఇవన్నీ వేసి ఫస్ట్ క్లాస్ అయిన పులుసు వస్తుంది. అది రుచిగానే ఉంటుంది, ఇది రుచిగానే ఉంటుంది. కానీ అది ఇది కలిపితే పంచదార ఉప్పు కలిపి అందులో పచ్చకర్పూరం కలిపి అందులో ఇంగువ కలిపితే ఏది పనికి రాకుండా మైలబడిపోయి దుష్టం అయిపోతుంది. కనుక మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఆహారం అవి మొదలైనవి తీసుకుంటంలో కానీ, విహారం తీసుకుంటంలో కానీ, శరీరానికి సుఖాలు కల్పించడంలో కానీ, మనస్సుకు ఉద్దేశాలు ఊహలు కల్పించడంలో కానీ, వీటిలో పనికి రాకుండా పాడైపోయేటట్టుగాను చేసుకోగలం, పనికొచ్చేటట్లు సద్వినియోగం చేసుకోగలం. ఇందులో పనికొచ్చేటట్లు సద్వినియోగం చేసుకునేటువంటి విద్యయే ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి యోగ విద్య. అది కాకపోతే పాడైపోయేటట్టుగా చేసుకుంటూ ఉంటే కలిగేటువంటి కల్లోలమే చిత్తవృత్తి అని అంటారు. ఆ చిత్తవృత్తి క్లిష్టము అంటే క్లేశములతో, అవిద్య మొదలైనటువంటి రాగద్వేషాదులతో కూడినటువంటి క్లేశములతో నానా అడ్డమైన వాసనలు పాడైపోవడం. ఈ పాడైపోయినప్పుడు కలిసినటువంటి వస్తువుల్లో ఏ వస్తువు పనికిరాని వస్తువు కాదు, అన్ని విలువైనటువంటి వస్తువులే మనకు ఇవ్వబడ్డ. ఈ శరీరము చాలా విలువైనటువంటి వస్తువు ఇవ్వబడ్డది తెలియక ఈ పాడు శరీరం ఏముంది, ఈ కట్టె ఏముంది, ఈ చీవు నెత్తురు ఉన్నది, ఇలాంటి పెడవేదాంతం చెప్పేటువంటివన్నీ కూడా అబద్ధాలు కబుర్లాం. ఈ శరీరం అనేది దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవస్థానాపన. శరీరము దేవాలయంగా నిర్మాణం చేసి ఖర్చు లేకుండా తేరగా మనకు ఇవ్వబడ్డది. మన దగ్గర చందా ఏం పుచ్చుకోలేదు. గుడి కట్టిస్తున్నాం, నీ శరీరం కట్టిస్తాం, నాకు ఎంత వేస్తావు అని కానీ, లేకపోతే ఓటేస్తావా అని కానీ అడుక్కున్న ముష్టి వాళ్ళు తయారు చేసింది కాదు ఇది శరీరం. చూసారా, మన ప్రతిఫల అపేక్ష ఏం అడగకుండా మనకి ఇచ్చినటువంటి ఒకనొక పరమ పవిత్రమైనటువంటి సాధనం. అలాంటి శరీరంతో ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం త్రాగాలి, ఏం త్రాగకూడదు, ఏం వాగాలి, ఏం వాగకూడదు, దేన్ని చూడాలి, దేన్ని చూడకూడదు, ఏవి వినాలి, ఏవి తడకల్లో చెవులు పెట్టి వినకూడదు, ఇట్లాంటివి ఉన్నాయి చూడండి. ఇవి తెలుసుకోకపోవటం వల్ల ఏమవుతుంది, శరీరం పాకిబండిలా తయారు. ఏది విలువైన వస్తువులే. అలాగే మనస్సును ఎలా వినియోగించుకోవాలో తెలియకపోయినందువల్ల చాలా విలువైనటువంటి మనస్సు మనకు దుఃఖం కలిగించేటువంటిది అవుతుంది. ప్రతి వాళ్ళు కూడాను మన ఇంటికి వచ్చి తినిపోతున్నట్లు, ప్రతి వాళ్ళు మనం చూసి ఏడుస్తున్నట్టు, అంటే ప్రతి వాడిని చూసి ఏడ్చిపోతూ ఉంటాం. అప్పుడు ప్రతివాడు మన చూసి ఏడ్చిపోతున్నట్టే ఉంటుంది. ఏమిటో పంపు ఖర్చు ఎక్కువ, వచ్చిపోయేటువంటి వాళ్ళు ఇది ఏం నిలుస్తుంది ఈ కొంపలో అనే అభిప్రాయం ఉంటుంది కొందరికి. అంటే అలాగే ఆ కొంప అలాగే ఉంటుంది దరిద్రం. అంటే వచ్చిపోయే వాళ్ళ వల్ల ఉండదు దరిద్రం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఉంటుంది, మనస్సు వల్ల ఉంటుంది. ఎలా తయారు చేసుకున్నాం అనే, ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుంటానికి ఏర్పాటు చేసుకుంటే ఈ గంట గంటన్నర ఎలా ఉంటుంది వాతావరణం. అదే ఇక్కడ చీట్ల పక్క పెట్టుకున్నారనుకోండి, 4-5 పార్టీలు
దాంతో పాటు కొంచెం బుడ్డి రాత్రిపూట ఇవన్నీ పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు గభాలను అక్కడ మీరు మీ బోటి వాళ్ళు ఎవరైనా పెడితే ఎట్లా ఉంటుంది వాతావరణం? బుర్ర తిరిగిపోయేటట్టు చికాకుగా ఉంటుంది. ఇదే చోటు కదా, మీరు అలాగూ తయారు చేసుకోగలరు, ఇలాగూ తయారు చేసుకోగలరు. ఎలా తయారు చేసుకుంటాం అనేది గ్రహాల మీద కానీ దేవుడి మీద కానీ ఆధారపడలేదు. దేవుడేమో మనని సృష్టించాడు, గ్రహాలేమో మనకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఉన్నటువంటి మహానుభావులు, ఆఫీసర్స్. మనం తేడాగా చేసినట్లయితే వాటి ఫలితాలు కూడా, శిక్ష కూడా వాళ్లే ఇవ్వవలసి ఉంటుంది. పూర్వకర్మార్జితమైనటువంటి దాంతో మనకి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ ఎందుకు ఏర్పాటయ్యారో, క్రమశిక్షణతో నడవటం కోసం. మనం అక్రమ శిక్షణతో నడిచి పోలీస్ తన్నాడు కోర్టులో పెట్టాడు దీనికి పోలీస్ కారణం అని అనుకుంటే ఎంత బుద్ధి ఉండదో. అలాగే ఇక్కడ శని ఉన్నాడు కనుక నాకు ఈ రకంగా జరిగింది, శని ఉన్నాడు కనుక ఆ రకంగా జరగదు. మనం ఆ రకంగా జరగవలసినటువంటి పని పూర్వం చేసి ఉన్నాం కనుక అక్కడ శని ఉండగా పుట్టాం. శని అక్కడ ఉండటం వల్ల ఏం తెలుస్తుందంటే మనం పూర్వజన్మలో ఏ కర్మ చేసామో తెలుస్తుంది తప్ప శని వల్ల జరగదు. చెడు మరి ఇంకోటికి అక్కడ ఉండడం శని అది దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటే వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వకర్మను బట్టి. దీన్ని బట్టి పూర్వకర్మ ఇప్పుడు మన మీద ఫలితం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆచరించినటువంటి కర్మ ఇటు పైన కొత్త కర్మ తయారవకుండా క్షాళనం చేస్తూ ఉంటుంది. కానీ పూర్వం జరిగినటువంటి కర్మకు ఇప్పుడు ఫలితాలు వస్తూ ఉంటాయి. వాటిని మాత్రం ఏ కర్మ ఎవడూ ఆపలేడు. సృష్టిగా కర్మ ఇంకా లేకుండా రహితం చేయవచ్చు, కానీ పూర్వం మనం చేసుకున్న కర్మకి ఇప్పుడు ఫలితాలు లేకుండా చేయటం అనేటువంటిది ఎవడు తాయెత్తి ఇచ్చినా లాభం లేదు, ఆశీర్వచనం ఇచ్చినా లాభం లేదు, బొట్టు పెట్టినా లాభం లేదు, ఏం చేసినా లాభం లేదు. మీ కర్మ మేము పోగొడతామండి అంటూ ఉంటారు, అది ఏమి లాభం లేదు. వాడి కర్మ వీడి కర్మ కలిసి ఇద్దరు కలిసి నెత్తినా కట్ట కట్టుకుని వేసి ఇద్దరు గోతులు గడిపోతూ ఉంటారు. వాడు అన్నవాడు విన్నవాడు కూడా నమ్మినవాడు ఉన్నా పెద్దలు మహానుభావులు వాళ్ళకి నమస్కారం చేస్తే కర్మ నశిస్తుంది అంటే రైటే, కానీ మనం ఎదురు చేసుకున్న కర్మ తాలూకు ఫలితాలు మాత్రం నశించను, ఎన్నడూ నశించం. అది మన మీద వెళ్ళిపోవలసిందే, అనుభవించి వాటిని సర్దుకుంటానికి కావాల్సినటువంటి సత్కర్మ ఆచరించవలసిందే. ఈ మధ్యలో మనం ఉన్నాం కనుక ఇక్కడ క్షీణవృత్తి అంటే చిత్తవృత్తి క్షీణం అయిన తర్వాత ఎలా ఉంటుందో అది చెప్పారు. అది చెప్పిన తర్వాత సూత్రంలో ఏం చెప్పారు, ఇక్కడ సమాపత్తి సంగము అంటే ఇట్లా చెప్పారు చూసారా, అంటే పులుసు పాయసం కలిస్తే ఉన్నది సంగం అంట. ముదక జ్వరం పండు, పాత చింత పండు, చెంబులతో ఉన్నటువంటి కిలం ఎక్కింది, ఓదంటే ఒకటి పడ్డదనుకోండి సంగం అంటాం. అరటి పండు వలుచుకుని నోట్లో వేసుకోబోయే ముందు మట్టిలో పడ్డదనుకోండి అది సంగం అంటాం, అది దోషం అంటే పాడైపోవటం. మట్టి పనికిరాంది కాదు, మట్టి పెట్టి గిన్నెలు దొంకం, మట్టి లేకపోతే మనం ఎక్కడ ఉంటాం, మన శరీరంలో ఉన్నది కూడా మట్టియే. కానీ ఆ కలయిక మంచిది కాదు. ఇలాంటి కలయికలను బట్టే సదాచారము దురాచారము అనాచారము ఆచారము అంటే ఆచరింపదగిన పనులు ఆచరింపదగని పనులు, పుణ్యకర్మలు పాపకర్మలు అనేటువంటివి ఏర్పడ్డాయి. అంతేగాని ఎవరో నిర్ణయించినటువంటివి కావు. నిప్పులో వేలు పెడితే కాలుతుంది అనేది ఎవడో నిర్ణయించింది కాదు, అనుభవం వల్ల తెలుసుకుని పెట్టకుండా ఉంటూ ఉన్నది. ఇవన్నీ కూడా అంతే సత్కర్మలు దుష్కర్మలు అనేటువంటివి. కనుక సంగము అంటే అది కలగాపలగం అయిపోవటం. సమాపత్తి అంటే అంటుకున్నట్టుగానే ఉంటుంది. రంగులేనటువంటి రత్నానికి చెప్పాం కదా ఎర్రని గుడ్డ మీద పెట్టేటప్పుడు ఎర్రటి రత్నంగానే ఉంటుంది. ఆ గుడ్డ రంగు ఆ రత్నానికి ఎంత అంటిందో. సమాపత్తి అనే స్థితి పొందినటువంటి యోగాభ్యాసం చేసేటువంటి వాడికి తన వాతావరణం కానీ రాగద్వేషాలు కానీ ఇతరుల మీద ఉన్నటువంటి ఇంప్రెషన్స్ కానీ అంతే అంటుంది ఉండవు. వాడికి 10 మంది దగ్గర ఉన్నప్పుడు 10 మంది వాడి ఎంత ప్రతిబింబిస్తూ ఉంటారు, కానీ వాడికి 10 మంది మీద ఎట్టి అభిప్రాయము ఉండదు. అది సమాపత్తి అనే స్థితి వచ్చిన వాడికి. ఎర్రటి గుడ్డ మీద పెడితే ఎర్రటి రత్నంలా కనిపిస్తుంది, నీలపు గుడ్డ మీద పెడితే నీలపు రత్నంలా కనిపిస్తుంది, తెల్లని గుడ్డ మీద పెడితే ముత్యంలా కనిపిస్తుంది. ఎందుకని దానికంటూ ఒక రంగు లేదు. అందుకని క్షీణవృత్తేర్ అభిజాత సేవమణి అన్నాడు. అంటే ఉత్తమ జాతికి సంబంధించిన మణివలే అని అది చెప్పుకున్నామా. ఈ రెంటికి తేడా చెప్పారు. సంగము మనస్సునందు ఉంటుంది, చిత్తవృత్తి నిరోధం జరుగుతున్న కొద్దీ సమాపత్తి వస్తుంది, సంగము తగ్గిపోయి
అంటే సంఘం అనే దాన్ని ఏమంటారు? అటాచ్మెంట్ అంటారు. సమాపత్తి అంటే రిఫ్లెక్షన్, అంటే ఒకదానితో ఒకటి అంటుకుని పాడైపోవడమేమో సంఘం, ఒకదాని ఎందు ఒకటి ప్రతిబింబించడం అనేటువంటిది సమాపత్తి. కనుక ప్రపంచం అంతా మీ ఎందు ప్రతిబింబ న్యాయంలాగా, దర్పణం ప్రతిబింబ న్యాయం అంటే అద్దంలాగా మీరు పనిచేస్తారు తప్ప అద్దం ఎదురకుండా ఎవడొస్తే వాడి బొమ్మ అందులో పడుతుందా? పడదా? పడదు. ఎందుకంటే వాడికి కనిపిస్తుంది కానీ అద్దంలో పడదు, గుర్తుంచుకోండి. పడుతుంది వెళ్ళే ఉంటుంది, మనకి ఎదురుకుండా పెడితే అద్దంలో బొమ్మ పడదండి అంటాం. బొమ్మ పడదు, బొరుసు పడదు. మనకు కనిపిస్తుంది కానీ బొమ్మ అద్దంలో పడుతుందా? అద్దంలో పడితే మళ్ళీ బయటికి తీయద్దు. అద్దానికి ఏం కర్మ పట్టింది బొమ్మ పడవలసినంత అవసరం? అలాగే యోగాభ్యాసం చేసేవాడికి ఎదటి వాళ్ళని గురించి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి కొంచెం సంతోషపడటం కానీ కొంత వెష్టపడటం కానీ ఆ కర్మ ఆ గతి వాడికి ఎన్నడు పట్టదు. ఎందుకని? ఎదటి వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని అనుకున్నందువల్ల ఆ అనుకున్న దాని తాలూకు మంచి చెడ్డలు వాడి మీద ఉంటాయా, ఎదటి వాళ్ళ మీద ఉంటాయా? ఎక్కడుంటాయండి? వాడి మీదనే ఉంటాయి. ఆ మాత్రం కామన్ సెన్స్ వాడికి ఉంటుంది. వీడు చాలా చండాలుడండి, నన్ను ఇలా అన్నట్ట బుద్ధి లేదా అన్నట్ట అని రాత్రి అంతా ఆలోచిస్తాడనుకోండి. వాడు అన్నవాడు భోంచేసి పడుకుని నిద్రయ్యాడు, వీడు రాత్రి అంతా ఆలోచిస్తున్నాడు అంటే బుద్ధి ఎవరు లేనివాడు, నిజంగా లేనివాడు అని అర్థం అవుతుంది. చూసారా? అది సంఘం వల్ల జరుగుతుంది. సమాపత్తి వల్ల ఏమి ఉండదు అంటే రియాక్షన్ ఉండదు. వాళ్ళ ఏ రకమైంది? వాడు బుద్ధి లేదని అన్నాడు అనుకోండి, మనకి అది విన్నారనుకోండి, మన వాడు బుద్ధి లేనివాడు అన్నాడు అని ఏం పని చేయదు. అలాగే వాడు ఫలానా ఆయన చాలా మహానుభావులు అన్నాడు, ఏమి పని చేయదు. రెండు అంటే అలా వెళ్ళిపోతాయి, చూసుకుని వినపడవు. ఏవి వినపడతాయి? మనం ఏం చేయాలో అవి వినపడతాయి. అంతే, యోగాభ్యాసం చేసేవాడికి నీవు ఇది చేయాలి అది ఆచరించాలి, ఇదిగో వాళ్ళని పోషించాలి, వివాహం చేసుకో భార్య అంటే భార్య ఏందు మనకున్న బాధ్యతలు అవి వినపడతాయి, అవి కనపడతాయి తప్ప వాళ్ళు నేను ఇలా అన్నారు వీళ్ళు నీకు ఇలా సన్మానం చేశారు ఇవి వినపడను వినపడవు, కనపడను కనపడవు. ఎందుకని? వాటికి అర్థము లేదు, విలువ లేదు. కనుక అర్థము విలువ ఎంతవరకు ఉంటుంది? మనకు ఒకళ్ళ వల్ల ఉపయోగం కానీ ఒకళ్ళకి మన వల్ల ఉపయోగం కానీ ఈ రెండే నిజం, మిగిలినవన్నీ కూడా సరదా పట్టం, అర్థం పట్టం, సంతోషపడటం, ఉత్సాహపడటం, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ మనకు నిజమైనటువంటి ఆనందం తెలియదు కనుక, ఇలాంటివి లేకపోతే బతకలేం కనుక, కుంటివాడి సంఖలో కర్రల్లాగా అనమాట. కాసేపు సరదా పట్టం, ఓ రోజున పండగగా ఉంటాం, ఓ రోజున ఉత్సవంగా ఉంటాం, ఓ రోజున ఏదో వ్యాపారంలో లాభం రావటం, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, ఇవన్నీ అప్పటి తాత్కాలికంగా సంతోషాన్ని మనకు కలగజేస్తూ ఉండకపోతే బతకలేం కనుక ఏది ఈ స్థితి వచ్చే లోపల దిక్కు లేదుగా మరి గట్టి. ఇప్పుడు కాలు కన్ను లేని వాడికి చేతిలో కర్ర లేకపోతే ఎట్లా నిలుస్తాడు? మనకి కాలు కన్ను ఇంకా రాలేదు, యోగాభ్యాసం చేస్తే కానీ రాదు. భౌతికమైనటువంటి కళ్ళు వచ్చినాయి, భౌతికమైనటువంటి చెవులు వచ్చినాయి కానీ కళ్ళు రాలేదు, చెవులు రాలేదన్నాడు యేసుక్రీస్తు. దోస్ హూ హ్యావ్ ఐస్ కెన్ సీ, దోస్ హూ హ్యావ్ ఇయర్స్ కెన్ హియర్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? బతికేలా గుడ్లు ఉన్నాయి కానీ ఏది చూడాలో అది చూడవలసిన కన్ను రాలేదు నాయన మీకు అన్నాడు. తప్ప పెద్దవాడు వాడు అన్నాడంటే పడుగాకి ఎవడు అంటాడు, మనం మేలుకూరిన వాళ్ళు అంటారు. అందుకని దీని నుంచి ఈ స్థితికి రావాలి. ఈ స్థితిలో ఏముంటుంది? అద్దంలా ఉంటాడండి. ఇది ఒక పద్ధతి చెప్పి 42వ సూత్రం కూడా మనం మొన్న చెప్పుకున్నాం అనుకుంటా. చెప్పునా? తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. ఈ సమాపత్తి రెండు రకాలన్న, సవితర్క సమాపత్తి ఒకటి, నిర్వితర్క సమాపత్తి ఒకటి. సవితర్క సమాపత్తి అనేది మనం చెప్పుకున్నాం, అంటే అర్థం ఏమిటి? కాన్షియస్ అవేర్నెస్ సవితర్క అంటే తను సమాపత్తి పొందినట్లు తనకి తెలుస్తుంది. ఎలాగా? ఆ సమాపత్తి పొందాలనుకోండి, అందరం కలిసి రావణం అని చేద్దాం ఒక గంట, బాగుంది
చేస్తున్నంతసేపు మనకి ఏం తెలియదండి, పరిస్థితులన్నీ ఏం గుర్తులేవండి, ఈ ప్రపంచం కాదండి. ఆపేకో కనుక దీన్ని సవితర్క సమాపత్తి అంటారు. అంటే మనకి ఆ స్థితిలో నిలబడటానికి ఈ రామనామం అరుస్తూ ఉంటాం కారణం అయినా అది కావాలి అనేటువంటి లోపం ఉంది. రామనామం ఆపంగానే అంటే రామనామమే ఓడిపోయింది, మనమే గెలిచాం అన్నమాట. అంటే అంత బలమైన రామనామం కూడా ఆపంగానే మనకున్న ఐడియాస్ ఏ వచ్చినాయి కానీ రాముడు రాలే. మనం బలం రోజున ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇవి వచ్చేసినాయి మళ్ళీ. అందుకని సవితర్క సమాపత్తి అంటే కారణం వల్ల వచ్చేటువంటి యోగానందం అన్నమాట. కారణం ఉండాలి ఏదో ఒకటి. పండగండి వైకుంఠ ఏకాదశి అనగానే ఆ దేవాలయం అక్కడ తెల్లవారుజామున గరుడ వాహనం అక్కడ మేడలు ఓ ఉత్సవం ఉంటే నిజంగా సమస్త దేవతలు ఆ ద్వారం దగ్గర నిలబడ్డ బాగుంది. అలాగే వైకుంఠ ఏకాదశిని తలుచుకుంటే ఒక సీన్ గుర్తొస్తుంది. అలాగే రాజకీయాల్లో మగ్గిపోతూ ఉండే నూలుపురుగు లాంటి వాడికి ఎలక్షన్స్ అనగానే వాడికి ఆ తలుచుకోగానే అవన్నీ గుర్తొస్తాయి. చూసారా అక్కడంతా జనం, వాళ్ళంతా నుంచుంటాం, అటుగా అది తేళ్ళం ఉంటాం, దీని మీద ఏదో వేస్తూ ఉంటాం, మీ పేరేమిటి నిజంగా ఇదేనా అని అడుగుతూ ఉంటాం, వాడు ఓటు వేస్తూ ఉంటాం, ఇంకెవడో వీడిది కాదు ఓటు అంటూ ఉంటాం, కాదు నేను ఛాలెంజ్ చేస్తా అంటూ ఉంటాం. ఇవన్నీ ఒక్క మాట గుర్తుకొస్తాయి. అంటే వాడి వాడి సంస్కారాలను బట్టి వాడి చెడ్డ కంపు కొట్టే సంస్కారాలు అయితే అవి గుర్తొస్తూ ఉంటాయి, మంచి వాసన సువాసన కొట్టే సంస్కారాలు అయితే అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ ఏదో ఒక వాసన ఉండక తప్పదు మనస్సుని వాడిని ఆకర్షించాలంటే. ఫలానా ఉత్సవం అండి, మొన్న మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళాం, ఏదో షిరిది వెళ్ళాం, అది జ్ఞాపకం ఉంటుంది లోపల. అది స్మరించినప్పుడల్లా మళ్ళీ సాన్నిధ్యం వస్తుంది, మళ్ళీ తర్వాత కాసేపు మళ్ళీ దారిపోతుంది. అంటే ఎక్స్టర్నల్ స్టిములస్ కావాలి మన రెస్పాన్స్కి. లేదా రోజు భగవద్గీత ఒకటో రెండో శ్లోకాలు ఫస్ట్ క్లాస్గా చదువుకుంటూ ఉండి దాన్ని చింతనం చేసుకుంటూ ఉన్నట్లయితే దాని వలన ఆ స్థితి మనకు నిలబడుతుంది. ఒక మాట భగవద్గీత రెండు మూడేళ్ళు మానేసామనుకోండి, ఆ స్థితి ఎలాగూ నిలబడదు. ఇంచేత భగవద్గీత మానేసినా ఆ స్థితి నిలబడటం అనేది మనకు వచ్చి ఉన్నట్లయితే భగవద్గీత మానేసేవాళ్ళమే కదా, దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది? అది రాలేదు, దుర్బుద్ధి మిగిలిపోయింది కనుకనే. మనకి భగవద్గీత ఎలాగో వచ్చును కదా, చదవకపోయినా మైండ్లో స్మరిస్తున్నాం, అర్జెంటు పనులు ఉన్నాయి కాబట్టి, ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ప్రత్యేక ఇప్పుడు ప్రస్తుతం చదవకపోయినా పర్వాలేదనే దుర్బుద్ధి పుట్టింది. అంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి స్థితిలో మనస్సు ఉండేటువంటి స్థితికి మనం రాలేదు కనుకనే ఆ దుర్బుద్ధి పుట్టింది. లేకపోతే ఎందుకు మానేస్తాం? రెండు కలిసి ఉంటాయి. ఎప్పుడైతే చదవకపోయినా భగవద్గీతలో చెప్పబడిన స్థితిలో ఉండేటువంటి లెవెల్ మనకు వస్తుందో అప్పుడు భగవద్గీత మానేయటం ఉండదు. ఎందుకని? మానేయవలసిన అవసరం బతకం పుట్టడం మొదలైన ఎందుకు ఉంటుంది? అశ్రద్ధ ఎందుకు ఉంటుంది? అర్జెంట్ అయిన పనులు ఉంటే దీనికి టైం లేకపోవటం, ఇట్లాంటి అల్ప బుద్ధి వక్ర బుద్ధి ఎందుకు ఉంటుంది? వంకర కదా మరి, అది మరీ బిజీగా ఉన్నామండి, టైం దొరకట్లేదు చదువుకుంటానికి, టైం ఎవరు ధరించడానికి? మనం మన మనసు బాగుంటుందికేనా, ఇంకో ఊళ్ళో వాళ్ళ కోసమా? కనుక భగవద్గీత మీదే మైండ్ ఉన్నప్పుడు చదవకుండా పోయినా పర్వాలేదా, చదివే తీరాలా అనేటువంటి ప్రశ్న పుట్టిన వాడితో దుర్బుద్ధి అని అర్థం ఉంది, ఏం సందేహం లేదు. రోజు పూజ చేయాలా అంటే అక్కర్లేదు, మహాభాగం అని చెవుడు చేయమన్నాడు, దేవుడు గట్టిగా గెలిచాడా, మీరంతా రెండో రెండో పూజ చేయండి అని. మనకి మనస్సు బాగుండేందుకు, మన రోజులు బాగుండేందుకు కానీ పూజ చేయటం కానీ జపం చేసుకుంటాం కానీ అర్చన చేసుకుంటాం కానీ పూజ బాగుంది మానేస్తా అంటే మొదలు పెట్టకుండానే ఉండవచ్చు మహారాజులాగా. అదేమిటిది యోగాభ్యాసం మానేయవచ్చా? కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఏమిటి అన్నాళ్ళు మానేస్తాం. మనకు కావాలంటే చెబుతారు కానీ వాళ్ళు పట్టంజలి వాళ్ళును దారిపోయేటువంటి అక్కర్లేని వాళ్ళందరూ ఓట్ల కోసం పరిగెత్తే వాళ్ళందరినీ పిలిచి నీకా నీకా యోగాభ్యాసం చెబుతాను, వాడికేం గతి లేదా చెప్పడానికి? అదేం కాదు కదా, మనం కావాలని ఇక్కడ వచ్చి కూర్చున్నాం కానీ ఇక్కడ మిమ్మల్ని కూర్చోమని బలవంతం చేసాం మనం, నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవరు బలవంతం చేయలే. కనుక
సెల్ఫ్ డిసిప్లిన్ అది ఆ మోత్రగా వచ్చినప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ కోసం ఇవన్నీ వస్తాయి. సత్సాంగత్యం మొదలైనవి, ఈ సత్సాంగత్యం మొదలైన వాటి మీద ఆధారపడి మనకు వచ్చేటువంటి స్థితి పేరు సవికల్ప సమాపత్తి. అంటే జాగ్రత్తగా ఉండండి, ఈ సత్సాంగత్యం ఆపేస్తే ఆ స్థితి సమాపత్తి అనే స్థితి ఆగిపోయి సంగము అనేటువంటి దుస్థితి తప్పకుండా వెంటనే వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అంటే అందరికీనా? అందరికీ మహానుభావులకు కూడానా? వాళ్ళకు కూడాను. ఎందుకంటే మహానుభావులకి ఆపేయటం ఉండదు.